భోజరాజు సింహాసనం అధిరోహించాలనుకోవడం. భోజరాజు పండితులచే ఒక శుభముహూర్తం నిర్ణయించి ఆ సింహాసనాన్ని అధిరోహించటానికై శుభలగ్న మంగళ వాద్యాలతో సింహాసనానికి పూజలు జరిపించి మంచి ముహూర్తంలో సింహాసనం మెట్టుపై కాలు పెట్టబోయాడు. వెంటనే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మొదటి మెట్టు మీద కాలు పెట్టేలోగానే ఆ సింహాసనానికి గల 32 ప్రతిమలు చప్పట్లు కొట్టి పకపక నవ్వాయి. ఆ మెట్టుపైనున్న రత్న ఖచ్చితమైన బొమ్మ రాజుతో మాట్లాడసాగింది. రాజు అత్యంత ఆశ్చర్యంతో బొమ్మ మాటలు వినసాగాడు. రాజా, సామాన్యులకు ఈ సింహాసనాన్ని అధిరోహించడం అంత సులువైన విషయం కాదు. శౌర్య ప్రతాపాలు సకల గుణవంతుడైన విక్రమార్క మహారాజు సింహాసనం ఇది. ఇది మానవ నిర్మితం కాదు, స్వయంగా దేవేంద్రుడే విక్రమార్కుడికి ఇచ్చిన సింహాసనం. దీనిపై కూర్చోవాలనుకునేవారు అతడితో సమానులై ఉండాలి. దీనిపై ఉన్న 32 బొమ్మలు మాట్లాడతాయి. దానికి కారణం ముందు ముందు మీకే తెలుస్తుంది. సకల ప్రావీణ్యుడు, దిగ్దిగాంతాల వరకు ఖ్యాతిగాంచినవాడు, సుగుణవంతుడు అయిన విక్రమార్కుడి లక్షణాలు నీకున్నవి అనుకుంటే ఈ సింహాసనాన్ని అధిరోహించు, లేదా నీకు ప్రమాదం తప్పదని గుర్తుంచుకో అంది. భోజరాజు ఆ బొమ్మ మాటలకు ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు, విక్రమార్కుడు ఎవరో, అతడి చరిత్ర ఏమిటో నాకు తెలియదు. నేను అతడి వలె సుగుణవంతుణ్ణో లేదో నువ్వే నిర్ణయించాలి. నాకు అతడి చరిత్ర చెప్పు అన్నాడు. దానికి ఆ బొమ్మ బదులిస్తూ, అతడి గుణగణాలు వర్ణించడం అంత సులభం కాదు, నా శక్తి మేరకు చెప్తాను అంటూ ఇలా చెప్పసాగింది. అందుకు మొదటి మెట్టులోని ప్రతిమ, మహారాజా, నా పేరు వినోదరంజిత ప్రతిమ. నేను ఈ మొదటి మెట్టుకు అధికారిని. తమరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హుడిని కానా అని ప్రశ్నించారు. అందుకు నేను చెప్పబోయేది తమరు వినవలను. పూర్వము ఈ సింహాసనాన్ని విక్రమాదిత్యుడు అనే సార్వభౌముడు అలంకరించి తన మంత్రి అయిన భట్టితో సుమారు 2000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. అతని గుణగణాలు వర్ణించలేనివి కాదు. అతడు పరమ సాహసోపేతుడు, అసమాన ధైర్య పరాక్రమాలు కలవాడు. ఆ మహారాజు కాలము తర్వాత దీనిని అధిరోహించే అర్హులు ఎవరూ లేకపోవటం చేతనే ఇది భూమిలోకి కృంగింది. విక్రమాదిత్యుని గుణాలలో వేయోవంతు గుణాలు మీకు ఉన్నా మీరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హులు. అందుచేత దీనిని అధిరోహించిన విక్రమాదిత్యుని గురించి వివరించడం ఎంతో అవసరం అన్నది. అందుకు భోజరాజు, ఓ వినోదరంజిత, నాకు ఆ మహానుభావుని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది, దయచేసి నాకు తెలియచేయండి అని వేడుకున్నాడు. అలా ఒక్కొక్క ప్రతిమ చెప్పిన 32 కథలే ఈనాడు బట్టి విక్రమార్క కథలుగా, బేతాళ కథలుగా ప్రాచుర్యం సంపాదించుకున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే 32 సాలభంజికలకు 32 పేర్లు ఉన్నాయి. అవి ఏమిటంటే వినోదరంజిత, మదనాభిషేక, కోమలవల్లి, మంగళ కళ్యాణి, మంత్రమనోరమ, శృంగారమోహనవల్లి, జయ, విజయ, మలయవతి, ప్రభావతి, విద్వత్తి శిరోమణి, శాంతగుణవల్లి, సూర్యప్రకాశవల్లి, పూర్ణచంద్రవల్లి, అమృత సంజీవవల్లి, కృపాపరిపూర్ణవల్లి, కరుణాకరవల్లి, పరిమళమోహనవల్లి, సద్గుణవల్లి, సుందర వినోదవల్లి, కనకరంజితవల్లి, పంకజవల్లి, అపరాజితవల్లి, మనోరంజితవల్లి, స్వర్ణకాంతవల్లి, సకల కళావల్లి, మాణిక్యవల్లి, మనునీతివల్లి, సాంప్రదాయవల్లి, రుక్మిణీవల్లి, నీతివాక్యవల్లి, జ్ఞానప్రకాశవల్లి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.